ఖాళీగా కనిపిస్తే చాలు, అతడి కన్ను పడిపోతుంది. ఏ అర్ధరాత్రో అపరాత్రో ఎవరి జాడలేని సమయంలో ఆ స్థలాన్ని కబ్జా చేసేస్తాడు. చుట్టూ కంచె వేసేస్తాడు. కొద్ది రోజులు దానిపై కన్నేసి ఉంటాడు. ఎవరు తమదని ఆధారాలతో రాకపోతే ఇక ఆ స్థలం తనదేనని స్లోగా ప్రచారం చేసుకుంటాడు. అప్పటికీ ఎవరు రాకపోతే ఇక అంతే, కబ్జా చేసి ప్లాట్లుగా అమ్మేస్తాడు. అది ప్రభుత్వ స్థలమా లేక ప్రైవేటు స్థలమా అన్నది అతడికి సంబంధం లేదు. ఖాళీగా కనిపిస్తే చాలు, ఈ కబ్జా రాయుడికి అది అతని కబంధ హస్తాల్లోకి వెళ్లిపోవాల్సిందే. నెల్లూరుకు పూత వేటు దూరంలో ఉన్న రూరల్ నియోజకవర్గంలోని భుజభుజ నెల్లూరులోను సుమారు 8 కోట్ల విలువ చేసే ఓ స్థలాన్ని కబ్జా చేసి అడ్డంగా బుక్కైపోయాడు. ఆ విషయం తెలుసుకున్న అధికార యంత్రాంగం దాడులు చేసి ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకోవడంతో ఆ కబ్జా రాయుడి వ్యవహారం బయటకు వచ్చింది. ఆయా వివరాలను నెల్లూరు రూరల్ తహసీల్దారు వివరాల మేరకు నెల్లూరు రూరల్ నియోజకవర్గం భుజభుజ నెల్లూరు హైవే పక్కనే సర్వీస్ రోడ్డుకు సర్వే నెంబర్ 63/4 150 అంకణాల స్థలాన్ని ఆ ప్రాంతానికి చెందిన బొడ్డు ప్రకాష్ అనే వ్యక్తి కొంతకాలం క్రితం కబ్జా చేసి హద్దురాలు ఏర్పాటు చేశాడు. ఇంతకాలం ఈ స్థలం తమదని గాని స్థానికులు ప్రభుత్వ స్థలమని అధికారులు ఎవరు అటువైపు వెళ్లకపోవడంతో ప్రకాష్ వేచి చూసి ఈ తెల్లవారుజామున జేసీబీలతో జంగిల్ క్లియరెన్స్ చేస్తుండగా సమాచారం అందుకున్న రూరల్ తహసీల్దార్ లాజరస్, ఆర్ఐ వెంకటేష్, విఆర్ఓ విష్ణు తదితరులు పోలీసుల సహకారంతో సంఘటన స్థలానికి చేరుకుని కబ్జాను అడ్డుకున్నారు. ఆ స్థలాన్ని ఎవరు కబ్జా చేశారని ఆరా తీయగా బొడ్డు ప్రకాష్ అనే వ్యక్తి కబ్జా చేసినట్లు తెలుసుకుని అతన్ని పిలిపించారు. ఆ స్థలం ప్రభుత్వానిదని ఎలా స్వాధీనం చేసుకుని పనులు చేయిస్తావంటూ నిలదీశారు. అతడి వద్ద ఎలాంటి ఆధారాలు గాని పత్రాలు గాని లేకపోవడంతో అతడు అక్కడి నుంచి పరారయ్యాడు. ప్రాంతంలో అంకణం విలువ హైవేకి సుమారు 6 లక్షల వరకు ఉంటుంది. దీన్ని బట్టి ఆ 150 అంకణాలు దాదాపు 7.5 కోటి విలువ ఉంటుందని స్థానికులు అంచనా వేస్తున్నారు. ఈ సందర్భంగా తహసీల్దార్ లాజరస్ మాట్లాడారు. ప్రభుత్వ స్థలాలను ఎవరు కబ్జా చేసినా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. అలాగే స్వాధీనం చేసుకున్న ఆ స్థలాన్ని పరిశీలించి అర్హులైన పేదలకు అందజేస్తామన్నారు. అలాగే కబ్జాకు పాల్పడ్డ వ్యక్తిపై రెవెన్యూ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకుంటామని, అలాగే పోలీసులకు ఫిర్యాదు చేశామని అధికారులు తెలిపారు. పేదలకి ఇంటి స్థలాలు ఇవ్వడానికి కోసం ఇవన్నీ క్లియర్ చేస్తాను. ఓం వక్రతుండ మహాకాయ, కోటి సూర్య సమప్రభ, నిర్విఘ్నం కురుమే దేవ, సర్వకార్యేషు సర్వదా. రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని, నెల్లూరు ప్రజానీకం ఆనందంగా ఉండాలని, టీడీపీ కార్యకర్తలు ఆనందంగా సంతోషంగా ఉండాలని మనసారా కోరుకుంటూ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఇట్లు కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.